అలంకరించిన పెద్దలకు, మా ప్రొడ్యూసర్ సత్యమోహన్ రెడ్డి గారికి, హీరో వరుణ్ సందేశ్ గారికి, న్యూస్ డైరెక్టర్ రామనాయ గారికి, మా ఎడిటర్ ఉద్ధవ్ గారికి, డైరెక్టర్ శివ గారికి, మా లిరిక్ రైటర్ ఈరోజు ఈ ఫంక్షన్ చేసుకోవడానికి ముఖ్య కారకుడైన వ్యక్తి, ఈ లిరిక్స్ని అద్భుతంగా మాకు అందించిన వ్యక్తి కాసుల శ్యామ్ గారికి అందరికీ ధన్యవాదాలండి. మేము ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు దీంట్లో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ రాసినప్పుడు బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పాలి అంటే ఆయన చేస్తారా, మన దాంట్లో విలన్ క్యారెక్టరు అంటే ఏ అమ్మాయినైనా సరే ఒక అబ్బాయిని ప్రేమించేటప్పుడు ఏం కావాలంటే నాకు సముద్రం అంత ప్రేమ కావాలంటుంది, కానీ ప్రేక్షకుల్ని బ్రహ్మానందం గారిని చేయం కావాలంటే మాకు సముద్రం అంత నవ్వు కావాలని కోరుకుంటారు. అలాంటి వ్యక్తిని ఇలాంటి క్యారెక్టర్ చేయమని అడిగితే ఏమని అంటారు? నవ్వుకే నవ్వు తెప్పించే వ్యక్తి నుంచి ఒక సీరియస్ యాక్షన్ కోరుకోవాలి మనం. ఆయన యొక్క స్టోరీ ఆ స్క్రిప్ట్ వినిపించగానే సూపర్గా డిజైన్ చేశారు, చాలా బాగుంది, దగ్గర దగ్గర 1000 సినిమాలు చేశాను, ఇంకేం చేస్తాం కొత్తగా, కొత్తగా ఏదైనా చేయాలి, కొత్తగా నాకేం చెప్పట్లేదు ఎవరు, అన్నీ చేసినవి చేస్తున్నాను, ఏదైనా కొత్త కావాలి అనుకున్నప్పుడు ఆయన ఇది విని నేను ఇది చేస్తాను, నాకు బాగా నచ్చింది, అసలు సింగిల్ కరెక్షన్ కూడా చెప్పకుండా ఆయన యాజ్ ఇట్ ఈజ్గా మీరు డెవలప్ చేసింది చేస్తానంతే, ఇంకా నా సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదని ఆయన చాలా ఇష్టపడి చేశారు. మేము చాలా ఎంజాయ్ చేసాం ఆయనతో షూటింగ్ని. జనరల్గా బ్రహ్మానందం గారితో పనిచేయడం అంటే కొంచెం భయం వేస్తుంది, అలాంటి భయం లేకుండా మాకందరినీ షూటింగ్లో నవ్విస్తూ ఆయన ఈ క్యారెక్టర్ని చేశారు. స్క్రీన్ మీద ఆయన కనబడితే ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తారు మీ అందరూ. ఇప్పటిదాకా చూసిన బ్రహ్మానందం గారు, ఇప్పుడు చూసే బ్రహ్మానందం గారు కొంచెం కొత్తగా ఉంటారు, చాలా ఫన్ వస్తుంది. ఆయన ఈ క్యారెక్టర్ చేయడం ఈ సినిమాకి హైలైట్ అవుతుంది. జనరల్గా సాంగ్స్ అన్ని లాంచ్ చేసిన తర్వాత ఆడియో ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనము సాంగ్స్ గురించి మాట్లాడుతుంటాము, అలాంటిది ఆడియో ఫంక్షన్ చేయకుండా ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము అంటే ఈ సాంగ్కు ఉన్న ప్రత్యేకత ఏంటో మీకు తెలియదు, మీరు గమనించాలి. సినిమాలో 6 పాటలు ఉన్నాయి, 6 పాటల్లో 5 పాటలు ఒక ఎత్తు అయితే ఈ ఒక పాట ఒక ఎత్తు. ఇప్పుడు మీరు చూసిన ప్రోమో సాంగ్కి ఇంకా ఎక్స్ట్రాడినరీగా మొత్తం ఫుల్ సాంగ్ ఉంటుంది. కుక్క కోటి కుక్క కోటి అనే సాంగ్ సినిమాకి హైలైట్ అవుతుంది. ఈ సాంగ్ క్లైమాక్స్లో వస్తుంది సాంగ్ ఇది. థ్యాంక్స్ అండి, మా సినిమాకి ఈ సాంగ్ ప్లస్ అవ్వాలని, మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. రొటీన్ అయినా ఏదైనా సరే అనుకున్నా సరే సినిమా మాత్రం చాలా బాగా వచ్చింది. ఎస్పెషల్లీ ఈరోజు సాంగ్ ఏదైతే ఉందో ఇది క్లైమాక్స్ బిఫోర్ వస్తుంది సాంగ్ ఇది. ఈ దీంతో సినిమా పేస్ మొత్తం మారిపోతుంది నా ఫీలింగ్. అక్కడి నుంచి టెంపో మారిపోతుంది క్లైమాక్స్ బిఫోర్. అంటే అంతకంటే ఎక్కువనే మాట్లాడలేను. అంటే ఆ వెయిటింగ్ రూమ్లో కూర్చొని అయితే మనం ఎన్నైనా మాట్లాడుకుంటున్నాం, కానీ మైక్ ముందు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాలంటే కొద్దిగా టెన్షన్. ఎనీవే ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. శివ నాకు బాగా ఫ్రెండ్, హీరోకి అందరికీ బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా తరఫున హోలీ శుభాకాంక్షలు అండి. సో అందరికి కూడా హోలీ, హ్యాపీ హోలీ. అంటే ఈ సినిమా మేము తీసాము, అందరూ ఇందులో కష్టపడి బాగా పనిచేశారు. ఎస్పెషలీ స్పెషల్ థ్యాంక్స్ టు బ్రహ్మానందం గారికి, ఎందుకంటే ఈ సినిమాలో మా సినిమాలో చేయటం అంత బాగా సాంగ్ తీయటం. సో అందరం కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ ప్రమోషన్ సాంగ్ లాంచ్ చేసినందుకు, లాంచ్ చేయడానికి వచ్చిన అందరికి కూడా థ్యాంక్స్ అండి. మేము కోరుకునేది ఏంటంటే ఇది హిట్ కావాలని, ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాము, అందరు కూడా అది ఆస్వాదిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్ని సక్సెస్ చేసినందుకు ప్రెస్ వారందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ సాంగ్ గురించి మాట్లాడాలంటే స్టోరీ డిస్కషన్లో క్లైమాక్స్లో ఉంటుందన్నమాట. క్లైమాక్స్లో హెవీ ఫన్ ఎంటర్టైన్మెంట్ అవుతున్నప్పుడు డైరెక్టర్ గారు అడిగారు, ఇంకేమన్నా యాడ్ చేయాలి ఇందులో, ఇంకా ఏదైనా సంథింగ్ అయినప్పుడు ఇలాంటి ఐడియా వచ్చిందన్నమాట ఈ సాంగ్ ఒకటి పెడదాము అని. సాంగ్ చూశారు కదా మీరు, టోటల్ క్రెడిట్ డైరెక్టర్ గారిదండి. దాన్ని డిజైన్ చేసింది అంతా డైరెక్టర్ గారే. అంటే ఒక చెక్ గురించి,
ఈ డబ్బు గురించి, కోటి రూపాయల గురించి ఇలా చేద్దామని చెప్పి చెప్పింది డైరెక్టర్ గారే. అండ్ ఇలా దీంట్లో ఎవరుంటారండి అడిగినప్పుడు బ్రహ్మానందం గారు ఉంటారు, ప్రభాస్ సీన్ గారు ఉంటారని చెప్పి చెప్పారు. నాకు బిజీగా, నేను కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి పెద్ద ఆర్టిస్ట్కి చేయాలని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. అండ్ సింగింగ్ విషయం వచ్చేసి ఎవరు పాడితే బాగుంటుంది, ఎవరు రాస్తే బాగుంటుంది అన్నప్పుడు కాజల్ శ్యామ్ గారు రాశారు. యాక్చువల్లీ ఇంకా వేరే డౌట్ లేదు మాకు, ఆయనకే వెళ్ళిపోదామని చెప్పి ముందు డిసైడ్ అయ్యాము. అండ్ పాడటానికి వచ్చేసేపటికి ఎవరైనా స్పెషల్ వాయిస్ పాడాలి అంటే ఎవరు యాక్ట్ చేశారు అని అడిగాను. అదే ప్రభాస్ సార్ గారు యాక్ట్ చేశారు అని చెప్తే, ఇంకేం సార్ ఆయనతోటి పాడిపించేద్దాం, కష్టమైనా సరే నేను పాడిస్తాను ఆయనతోటి అని చెప్పారు. అయితే రీసెంట్గానే పాడారు, చాలా కోఆపరేటివ్గా పాడారన్నమాట, మీరు వినే ఉంటారు. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పాడినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇలా ఈ సాంగ్ చూశారు, ఇంకా ఈ సాంగ్ కంటే ఇంకా చాలా బాగుంటాయి మిగతా 5 సాంగ్స్. ఈ మంత్లోనే ఆడియో కూడా రిలీజ్ చేద్దామని ఆలోచిస్తున్నాము. అండ్ నెక్స్ట్ మంత్ మూవీ కూడా రిలీజ్ అయిపోతుంది. మీ అందరూ తప్పకుండా పాటలు విని సినిమా చూసి మా సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అండ్ హీరో వరుణ్ సందేశ్ గారికి, శేఖర్ గారికి, కాసల శ్యామ్ గారికి. ఈ సినిమా దీంట్లో బ్రహ్మానందం గారు విలన్ అండి. ఆయన ఫస్ట్ నేను ఆయన క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఈ సినిమాలో టోటల్గా నేనే కనపడుతున్నాను, ఏంటి అన్న మీరే కాదు సార్ విలన్. ఓకే, ఆయనకు ఒక ఫైట్ సాంగ్స్ పెట్టాలండి ముందే డిసైడ్, కానీ ఫస్ట్ ఒప్పుకుంటారో లేదో చేస్తారో లేదో కొంచెం భయపడ్డాను. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 డేస్ బిఫోర్ వెళ్ళి మళ్ళీ కలిసి, సార్ మీకు ఒక సాంగ్ పెట్టాలనుకుంటాను ఇది సార్ అని చెప్పాను. అంటే సాంగ్ అంటే నేను అది కొంచెం అన్న, లేదు సార్ ప్లీజ్ సార్ అంటే ఓకే చేస్తాను, సాంగ్ ఎలా ఉంటుంది ఏంటి అని సిచ్యువేషన్ చెప్పాను. మొత్తం చెప్పిన తర్వాత నా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. హ్యాపీ ఫీల్ అయిన తర్వాత వెంటనే మన రామ్నారాయణ దగ్గరికి వచ్చాను, భయ అసలు ఏంటి దీన్ని ఏం చేద్దాం ఇలా ఇలా చేద్దాం అని చెప్పి ఫస్ట్ ఒక వర్షన్ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళా కూర్చొని సాంగ్ని ఫస్ట్ అనుకుంటుందంటే చాలా బాగా వచ్చిందండి. ఇంత బాగా వస్తుంది నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి తోడు మన కాశల్ల గారు, ఆయన 4 వర్షన్లు ఇచ్చాను నాకు, ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా ఇది బాగుంటుందని. నేను ఎంత టార్చర్ పెట్టా కూడా పాపం ఇచ్చాను. ఆయన నా మూవీలో 2 సాంగ్స్ రాశాడండి. ముందుగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారు, సార్ కొంచెం ఈ సాంగ్ చేయాలంటే కొంచెం బడ్జెట్ కూడా పెరుగుతుంది సార్, అంటే నాకు బ్రహ్మానంద గారు వర్కింగ్ డేస్ పెరుగుతే ఇది సార్ అన్న. సరే చెయ్యి, సాంగ్ ఎలా వస్తుందో సినిమా బాగా రావాలి, నాకు మెయిన్గా సినిమా బాగా వస్తే చాలు అని ఒకటే మాట చెప్పారు. ఆయన అనుకునే విధంగానే నేను 100% సినిమాను గ్యారంటీ సక్సెస్ చేస్తాను. దీనికి నాకు చాలా హెల్ప్ చేసింది శేఖర్ విత్తే గారు, మా బ్రదర్ అండి, ఉత్తవ్ గారు, ప్లస్ వరుణ్ గారు. అయితే సార్ క్లైమాక్స్లో మామూలుగా లాస్ట్ సాంగ్ అంటే హీరోయే ఉంటుంది సార్, మీరు ఏం సార్ అంటే అయ్యో నాకు హిట్ కావాలండి ప్లీజ్ హిట్ చేద్దాం, మాకు సినిమా కథ పరంగా మనం వెళ్దాం, కథ చూసుకొని కథలో ఏం కావాలి ఏం చేద్దాం అది ఆలోచించండి అని చెప్పేసి ఆయన నాకు ఇంకా కోఆపరేషన్ చేశాడు. లే ఇలా చేద్దాం, ఇంకా సాంగ్ ఆయనకు వినిపించి ఎలా ఉంది సార్ ఏంటి అంటే ఆయన కూడా చాలా బాగా వచ్చింది. మన అన్ని సాంగుల్లో ఒక ఎత్తు అయితే ఈ సాంగ్ ఇంకొక ఎత్తు అన్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. నిజంగా ఈ సినిమా గ్యారంటీ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ సినిమాను ఇంత బాగా తీసినందుకు తను మన కెమెరామెన్ బాలరెడ్డి అండి, ఆయన కొన్ని కారణాలు రాలేకపోయాడు ఊరికెళ్ళాడు. సరే థ్యాంక్స్ అండి. ప్రణిక్ మీడియా మిత్రులకి, వేదిక ఉన్న పెద్దలందరికీ హోలీ శుభాకాంక్షలు. వరుణ్ గారికి నేను మొట్టమొదటిసారి ఈ చిత్రంలో రాశాను. వరుణ్ గారు నాకు గుర్తున్నాను లేదు కానీ సాయి కార్తిక్ గారి స్టూడియోలో మేమంతా సండేస్ క్రికెట్ ఆడేవాళ్ళం. చాలా ఫ్రెండ్లీ నేచర్, చాలా యాక్టివ్గా ఉంటారు. వారికి ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఈ చిత్రం మన ఇక్కడ చూస్తే డబుల్ ధమాకా అని ఉంది, నాకు మాత్రం ఈ సినిమా త్రిబుల్ ధమాకా. ఎందుకంటే డబుల్ క్యారెక్టర్ డబుల్ రోల్లో ఉన్న వరుణ్ గారికి ఒక సుబ్బలక్ష్మి అన్న మంచి పాట రాస్తే, బ్రహ్మానందం గారికి కూడా మొట్టమొదటిసారి ఈ చిత్రంలో ఈ పాట రాయడం జరిగింది. రామనారాయణ గారు మంచి సత్తా ఉన్న సంగీత దర్శకులు, చాలా మంచి మిత్రులు. వారి స్టూడియోలో రెగ్యులర్గా వేరే వర్క్స్ కూడా మేము చేసుకుంటుంటాం. మంచి జోవియల్గా ఉండి ఈ సినిమాలో అన్ని పాటలు చాలా అద్భుతంగా ఇచ్చారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే శేఖర్ విఖ్యాత్ గారు కథ మాటలు అందించారు. మీరు నాకు చిరకాల మిత్రులు. ఈ మధ్య ది బెల్స్ అనే చిత్రాన్ని కూడా కలిసి పనిచేయడం జరిగింది. మంచి టాలెంట్ ఉన్న కథకులు, మాటల రచయిత వారికి. అలాగే దర్శకులైతే శివగారు
మొట్టమొదటి నుంచి ఎప్పుడైతే ఈ చిత్రం అనుకున్నారో, ఈ చిత్రంలో రామ్ నారాయణ గారు సంగీత దర్శకులు అని ఎప్పుడు అనుకున్నారో, భయ ఒక పాటకి ఖచ్చితంగా మిమ్మల్ని అనుకున్నాము, మీరు ఫిక్స్. పాట ఆల్రెడీ ఇప్పుడు ఇన్లే కార్డులో ప్రింట్ చేస్తే ఆ పాటలో ముందు మీ పేరు ప్రింట్ అయిందన్న, ఫస్ట్ మిమ్మల్ని అనుకున్నాము అని చెప్పి నన్ను ఖచ్చితంగా కావాలని పిలిచి మరీ రాయించారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వరుణ్ గారికి ఇది ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని, అవ్వాలని, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ మీ అందరికీ హ్యాపీ హోలీ, అండ్ హోలీ రోజు మీరందరూ మా కోసం టైం తీసుకుని ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. లవకుశ ఈ సినిమా అందరూ అంటున్నారు మళ్ళీ డెఫినెట్గా మంచి బ్రేక్ అవుతుందని నాకు, సో ఐ హోప్ సో. నేను ఎప్పటి నుంచి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను మంచి సక్సెస్ వస్తుందని, రావాలని. అండ్ ఐ హోప్ దట్ యునో ఈ ఫిల్మ్ ఇట్స్ మీరు సాంగ్ చూసుంటే మీకు తెలుసు సినిమా ఫ్లేవర్ ఇట్లానే ఉంటుంది. ఇట్స్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అనమాట ఇది. అండ్ మేమందరం వీ ఎంజాయ్డ్ దిస్ హోల్ ఫిల్మ్ ప్రాసెస్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేసాం ఈ సినిమాని. అండ్ మీకు డెఫినెట్గా టీజర్కి అయితే చాలా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ కూడా డెఫినెట్లీ ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ విల్ బీ థియేట్రికల్ ట్రైలర్ కూడా త్వరలో లాంచ్ చేయబోతాం, ఐ థింక్ ప్రాబ్లీ నెక్స్ట్ 1 వీక్లో అనుకుంటా కదా. సో నెక్స్ట్ 1 వీక్లో థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయబోతాం. సో మీకు దాంతో మొత్తం యూల్ హ్యావ్ అ కంప్లీట్ ఐడియా ఆఫ్ వాట్ అవర్ ఫిల్మ్ ఇస్. అండ్ సో మీ ఎక్కువ టైం తీసుకోను ఈరోజు, అందరికీ హోలీ ఫెస్టివల్స్ ఉంటాయి కదా. సో మీరందరూ ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ టైమ్.